ఆయన అధ్యాపకుడు, సామాన్యుడైన అయ్యవారు కొద్ది రోజుల్లోనే కోట్లకు పడగెత్తాడు. గవర్నమెంట్ ఉద్యోగం కావాలన్నా, అధికారుల బదిలీలు కావాలన్నా సారు ముందు సాగిల పడాల్సిందే. ఐపీఎస్ అధికారులు సైతం సలాం చేసే సారు గారు ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఎందుకంటారా, హ్యావ్ ఎ లుక్. ఏలూరు సిఆర్ రెడ్డి కళాశాలలో గౌస్ మొయిద్దీన్ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా పనిచేస్తున్నాడు. ఏలూరు రేంజ్ పరిధిలో ఈ పేరు చెబితే చాలు, పోలీస్ కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారి వరకు సలాం కొట్టాల్సిందే. ఎందుకు అంటారా, సారు తలుచుకుంటే ఏ పనైనా చకచకా జరిగిపోతుంది. ఐఏఎస్ కావాలనుకున్న గౌస్ మొయిద్దీన్ ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాడు. అదే సమయంలో రూమ్మేట్స్గా క్లాస్మేట్స్గా పరిచయమైన వారు ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. వాళ్ల పరిచయాన్ని గౌస్ మొయిద్దీన్కు కాసుల వర్షం కురిపించింది. సీనియర్ ఐపీఎస్ అధికారుల పరిచయాలతో గౌస్ అనుకున్న పనిని సులువుగా చేసేవాడు. ఈ క్రమంలోనే ఎస్ఐ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఓ నిరుద్యోగికి వల విసిరాడు. ఒంగోలుకు చెందిన కొండ్రెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గౌస్కు 15 లక్షల రూపాయలు ఇచ్చినట్లు బాధితుడు చెబుతున్నాడు. ఎస్ఐ ఉద్యోగం రాకపోవడంతో గౌస్ను నిలదీశాడు సదరు వ్యక్తి. 3 లక్షల రూపాయలను వెనక్కిచ్చాడు. మిగిలిన మొత్తాన్ని గౌస్ ఇవ్వకపోవడంతో అతను పశ్చిమ పోలీసులను ఆశ్రయించడంతో ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి సెర్చ్ వారెంట్ తీసుకున్నారు. లెక్చరర్గా పనిచేస్తున్న మిస్టర్ గౌస్ మొయిద్దీన్ గారు తనకి చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ తోటి పరిచయాలు ఉన్నాయంటూ, తర్వాత ఎవరు వచ్చినా సరే ఎటువంటి పోస్టింగ్స్ విషయంలో కానీ ప్రమోషన్స్ విషయంలో కానీ ఏమైనా డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ ఇష్యూలో కానీ అతన్ని కలిస్తే వారితో ఉన్న అతని రిలేషన్స్ ఆధారంగా చేసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ పోస్టింగ్స్ ఇప్పిస్తాననే నమ్మకంతో లక్షలాది అమౌంట్ తీసుకొని చీట్ చేశారు అనేటటువంటి ఒక పిటిషన్ మాకు రావడం జరిగింది. ఆ పిటిషన్ బేస్ చేసుకుని మేము ఒక చీటింగ్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. లెక్చరర్ గౌస్ మొయిద్దీన్ ఇంట్లో ఏలూరు పోలీసులు, రెవెన్యూ అధికారులు సోదాలు చేశారు. 13 గంటలకు పైగా తనిఖీలు చేశారు. కంప్యూటర్ హార్డ్ డిస్క్లో దాగిన నిజాలు వెలుగు చూశాయి. పోలీస్ శాఖకే బ్రోకర్గా వ్యవహరించినట్లు రుజువులు దొరికాయి. ఏలూరు రేంజ్ పరిధిలో పోస్టింగ్లు ఇప్పించాలంటూ సుమారు 40 మంది సిఐ ఎస్ఐల రిక్వెస్ట్ లెటర్లు ఈ తనిఖీల్లో బయటపడ్డాయి. అయ్యవారి మాట వినని డిఎస్సి నుంచి ఐపీఎస్ స్థాయి వారిపై సిబిఐకి ఫిర్యాదు చేసినవి లభించాయి. పలు కీలకమైన కేసులకు సంబంధించి వందలాది ఎఫ్ఐఆర్ కాపీలు, సిడి ఫైళ్లు ఈ సోదాల్లో వెలుగు చూశాయి. ఈ కంటెంట్స్ ఆఫ్ ద పిటిషన్ బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ నిమిత్తం ఇక్కడికి వచ్చి సెర్చ్ ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో కొన్ని డాక్యుమెంట్స్ సీజ్ చేయడం జరిగింది. పూర్తిగా ఎన్క్వైరీ చేసిన తర్వాత, ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఏ సంగతి తేల్చడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ వీ హ్యావ్ సీజ్డ్ ఆల్ ద డాక్యుమెంట్స్ రిలేటెడ్ టు ఇట్. ఆ చీటింగ్కి రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకున్నాం. ఎన్క్వైరీ చేసి మాట్లాడి తర్వాత దానికి రిలేటెడ్ ఎవరైతే విట్నెసెస్ ఉన్నాయో అవి కూడా కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. గౌస్ మొయిద్దీన్ అరెస్ట్ ఏలూరు రేంజ్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది. ఇతనితో సన్నిహితంగా మెలిగిన పోలీస్ అధికారులు తాజా చర్యలతో భయాందోళన చెందుతున్నారు. సాక్షి టీవీ, ఏలూరు.